అరటికాయ తురుముతో కాలీఫ్లవర్ టమాటా గ్రేవీ తయారు చేయి విధానం. ముందుగా పచ్చి అరటికాయను ఉడికించుకుని తురిమి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్పై ప్యాన్ పెట్టుకుని నూనె, కొద్దిగా వెన్న కూడా వేసి అరటికాయ తురుము వేసి చక్కగా కొద్దిగా రంగు మారే వరకు వేయించుకోవాలి. దీంట్లో కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని చిటికెడు పసుపు, కారం, ధనియాల పొడి, మనం చేసుకున్న టమాటా ప్యూరీ వేసుకొని కలిపి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి పంచదార వేసి మరొక్కసారి ఉడికించుకోవాలి. చక్కగా ఉడికిన తర్వాత కసూరి మేతి పొడి, కొద్దిగా వెన్న, క్రీమ్ కూడా కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకోవాలి.